వికారాబాద్ జిల్లాలో ఒక్కరోజులోనే 11 కరోనా కేసులు నమోదయ్యాయని ఎస్పీ నారాయణ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో నిన్నటి వరకు 10 కేసులు నమోదు కాగా ఈ ఒక్కరోజులోనే జిల్లాలో 11 కరోనా కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ నారాయణ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 21 కేసులు నమోదైనట్లు ఈయన తెలిపారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రిక్షా కాలనీలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా బీటీఎస్ కాలనీలో 2, మద్రాసుకు వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తికి, అలాగే జిల్లాలో తండూర్ రాజు గృహకల్ప కాలనీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. కరోనా వచ్చిన సమాచారం ఇవ్వని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరందరికీ చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు అతను, అతని కొడుకుల మీదను, తర్వాత ఇప్పుడు తాండూరులోన నగర శివార్లో ఉన్నటువంటి అతను షకీల్ అహ్మద్ అని అతను సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు అతని మీద కూడా మనము కేసు బుక్ చేయడం జరిగింది. నిన్న కేసు చేసాము. మందివి రిజల్ట్స్ వచ్చాయి. అందులో అంటే మనం 115 మందివి శాంపుల్స్ పంపించి ఉంటే ఈరోజు మార్నింగు అందరివి నెగిటివ్ వచ్చాయి. కానీ ఒక 10 మందివి వికారాబాద్ టౌన్లోన, ఒకటి తాండూరు పట్టణ శివార్లోన, టోటల్గా 11 కేసులు పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి మన దగ్గర. వాటన్నిటి కూడా రెడ్ కార్డన్ లాగా, అంటే మొత్తం కూడా కార్డన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కార్డన్ వేసేసాం మనము. ఒకటి రిక్షా కాలనీలో 7 మెంబర్సు, బీటెస్ కాలనీలో 2, ఒకటి ఈ మదర్సాలో ఉన్న వాళ్ళకి మొత్తం 10 మందివి మనకు వికారాబాద్ టౌన్లోనే పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి. రాజీవ్ కాలనీని తాండూరు అవుట్స్కర్ట్స్లో ఉన్నది అంటున్నా, ఒకటి ఒక లేడీకి పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయింది. అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ శాం వాళ్ళందరినీ కూడా గాంధీకి పంపించడం జరుగుతుంది. వాడేమో పెద్ద ప్రైమ్ మినిస్టర్ తెలుస్తుంది మీకు.